రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. వ్యవసాయ అధికారులు ధృవీకరించిన వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు మార్కెట్ యార్డులోనే ధాన్యం అమ్ముకోవాలని తెలిపారు. ధాన్యం తీసుకొచ్చేటప్పుడు రైతులు పొలాల వద్దనే ఆరబెట్టుకొని తీసుకురావాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలోని అల్లీపూర్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకుని వచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకురావాలన్నారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ 1960 రూపాయలు, బి గ్రేడ్ 1940 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, అలీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ చంద్రకళ రవిగౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి గ్రామ రైతులు, అదేవిధంగా మా మండల రైతు బంధు అధ్యక్షుడు అబ్బిరెడ్డి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ రవిచంద్రకళ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రైతులందరూ కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్దతు ధరకు వాళ్ల పొలాల దగ్గరనే వాటిని పొల్లు తీసేసి అదేవిధంగా మంచి మాస్టరైజర్ తీసుకొని రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఈరోజు రైతులకు అండగా ఉంటూ రైతులకు మద్దతు ధరనిస్తూ సరైన కాలంలో వాళ్ళకి ఎరువులను అన్నింటినీ కూడా అందజేస్తూ ఈరోజు మనకి కాళేశ్వరం నీళ్లు, అదేవిధంగా వర్షాలు కూడా బాగా పడడం వల్ల రైతులందరూ కూడా ఎక్కువ మొత్తంలో వరి ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది. నిజంగా మన తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణలాగా ఎక్కడ చూసినా ఆ ధాన్య రాసులు కనబడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు వరి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరమైంది. ఈరోజు మన మంత్రి గారి హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అటు ప్యాక్స్ కానీ, ఐకేపీ కానీ, అదేవిధంగా మార్కెట్ యార్డులలో కూడా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో వర్షాకాలంలో పాత ఇల్లు దెబ్బతిని నష్టం జరిగిన బాధితులకు జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ చెక్కులను అందజేశారు. మొత్తం ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తుందని తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. శిథిలావస్థకు చేరిన పాత ఇంట్లో ఎవరూ ఉండవద్దని సూచించారు.